ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే దరిద్రం వెంటాడుతుంది మనిషి ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటాడు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఇలా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు అయితే మన పెద్దలు చెప్పిన కొన్ని నియమాలు పాటించడం వలన కొన్ని సమస్యలు చిక్కుల నుండి బయటపడ్డంతో పాటు మంచి ప్రశాంతత కలుగుతుంది అలాగే కొన్ని నియమాలు పాటించకపోవడం వల్ల దరిద్రం వెంటాడుతుంది అవేంటో ఈ వీడియోలో చూద్దాం ఉదయం లేచినప్పుడు మరో వ్యక్తి నీడను కూడా చూడకూడదు ఇలా జరిగితే ఆ వ్యక్తికి రోజంతా నెగిటివ్ ఉంటుంది ఉదయం లేవగానే ఎప్పుడూ అడవి జంతువుల్నీ లేదా హింసాత్మక దృశ్యాల్ని చూడకూడదు అందుకే ఇంట్లో హింసాత్మక దృశ్యాలుంచకూడదు బొట్టులేని ఆడపిల్లను పొద్దునే అస్సలు చూడకూడదట అలాగే జుట్టు వెరబోసుకుని ఉన్న భార్యను మగవారు చూడకూడదు మరో ముఖ్య విషయం ఏంటంటే నిద్రలేవగానే పగిలిన అద్దాన్ని కూడా చూడకూడదు పగిలినటువంటి అద్దం చూస్తే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ఉదయం నిద్రలేవగానే జుట్టు విరబోసుకుని ఉన్న భార్యను బొట్టులేని ఆడపిల్లను ఇంట్లో ఓడువని ప్రదేశాలను చూడకూడదు అలాగే నిద్రలేవగానే ఎప్పుడైనా సరే మనం ఎదుటివాళ్ల పాదాలను మాత్రం చూడకూడదు అలా చూస్తే మాత్రం మీకు దరిద్రం చుట్టుకున్నట్టే అలాగే ఉదయాన్నే సూది దారాలు నూనె పాత్రలు చూడకూడదు వీటిని అప్సకునంగా భావిస్తారు నిద్రలేచిన వెంటనే అద్దంలో చూసుకుని ఆ తర్వాత దువ్వెనతో జుట్టు దువ్వుకుంటారు కొందరు ఇది ఏమాత్రం మంచిది కాదని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు ఉదయం నిద్రలేవగానే అద్దంలో ముఖం చూసుకోవడం వల్ల అరిష్టం వస్తుందని పొద్దున్నే జుట్టు దువ్వడం దురదృష్టాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు ఇది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం విరిగిన పాత్రలు పనిచేయని గడియారం చూడ్డం మంచిది కాదు ఉదయాన్నే వీటిని చూడడం వలన మీ రోజంతా సరిగ్గా ఉండదు అందువలన వీటిని ఇంట్లో పెట్టుకోకపోవడం మంచిది ఉదయం నిద్రలేచిన వెంటనే పాపాలు చేసేవారని చూడరాదు చూస్తే మనకుకూడా ఆ పాపం అంటుకుంటుందని పెద్దలు చెబుతుంటారు ఉదయం నిద్రలేచిన వెంటనే శుభ్రంగా లేని పాత్రలు గిన్నెలను కూడా చూడకూడదని చూస్తే అరిష్టం కలుగుతుందని మన పూర్వీకుల నమ్మకం ఇప్పుడు మనం ఉదయం నిద్రలేవగానే ఏ పనులు చేస్తే ఆ రోజంతా మంచి జరుగుతుందో చూద్దాం ఉదయం నిద్రలేవగానే తులసి మొక్కను చూస్తే చాలా మంచిది ఇలా చేస్తే ఆ రోజు మనం చేసే పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి ఉదయ నిద్రలేవగానే ఎవరైనా సరే అగ్నిని చూస్తే చాలా మంచిది ఉదయ నిద్రలేవగానే ఎవరైనా సరే నెయ్యి పెరుగు తేనె చూస్తే మాత్రం విపరీతమైన ఆదాయం పెరుగుతుంది నిద్రలేవగానే ఇష్ట దైవాన్ని చూడవచ్చు లేదా ఎవరి ముఖాన్ని వారు అద్దంలో చూసుకోవచ్చు ఉదయ నిద్రలేవగానే పూలు చూస్తే ఆ రోజంతా కలిసి వస్తుంది నిద్రలేవగానే బంగారం సూర్యుడు ఎర్రచందనం గోపురం పర్వతం దూడతో ఉన్న ఆవు కుడిచేయి ధర్మపత్నిని చూడవచ్చు నిద్రపోయే ముందు ఓం నమశివాయా అని పదకొండు సార్లు జపించి ఎవరితో మాట్లాడకుండా నిద్రపోవాలి శాస్త్రాల ప్రకారం ఉదయం స్నానం తర్వాత సూర్య భగవానుడికి నీటిని సమర్పించడం వల్ల వ్యక్తికి తేజస్సు ఆత్మవిశ్వాసం కీర్తి అదృష్టం మరియు మంచి ఆరోగ్యం లభిస్తాయి రాగి పాత్రలో నీటిని నింపి కుంకుమ అక్షత ఎర్రటి పువ్వులు వేసి ఆ నీటిని సూర్య సూర్యభగవానుడికి సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు ఉదయం నిద్రలేచి బయటకు రాగానే ఏదైనా తెల్లటి పక్షి కనిపిస్తే మాత్రం తొందరలోనే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని దానికి సంకేతం స్త్రీలు ఉదయం లేవగానే తులసి చెట్టుకి పురుషులు సూర్యునికి నమస్కరించాలి నిద్రలేచిన వెంటనే మనం మంచం దిగిన వెంటనే భూదేవిని నమస్కరించుకుని మన పనులు ప్రారంభించాలి భూదేవి మన భారాన్ని మొత్తం మోస్తుంది కనుక భూదేవికి నమస్కరించడం ఎంతో మంచిది ధర్మశాస్త్రాల ప్రకారం ఇలా చేయడం వలన భూమాత నుంచి ప్రత్యక్షంగా ఆశీర్వాదాలు పొందుతామని విశ్వసిస్తుంటారు ఫలితంగా దైనందిన జీవితంలో సంతోషంతో పాటు సంపద కూడా పెరుగుతుంది గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు కనుక ఉదయమే నిద్రలేవగానే గోమాతను చూడ్డం ఎంతో మంచిది గోపురం పర్వతాలు సముద్రం వంటి వాటిని కూడా ఉదయం నిద్రలేవగానే చూడడం శుభ సంకేతం ఉదయం నిద్రలేచాక అగ్ని దీపం చూడాలి అలాగే యజ్ఞం వారిని చూసినా శుభం కలుగుతుంది వాటిని మంగళకరానికి చిహ్నాలుగా భావిస్తారు అందువల్ల వాటిని చూస్తే అంతా మంచి జరుగుతుంది ఉదయం నిద్రలేవగానే దూడతో ఉన్న ఆవును చూస్తే ఎంతో మంచి జరుగుతుంది ఉదయం నిద్రలేచిన వెంటనే దేవుడి చిత్రపటాలు నెమలి కన్నుల చిత్రాలు పువ్వులు చూస్తే శుభం కలుగుతుంది ఉదయం పూజ చేసిన తరువాత నుదుటిపైన చందనం ధరించాలి చందన తిలకం పూయడం శుభప్రదంగా భావిస్తారు మతపరమైన విశ్వాసం ప్రకారం తెల్లవారుజామున పూజ చేసిన తర్వాత నుదుటిపై తిలకం వేయడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలై అన్ని రకాల సుఖాలు మరియు విలాసాలను పొందే అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు ప్రతిరోజూ ఉదయం మీ ఇంటి ప్రధాన తలుపులు తెరిచి ముందుగా మూడు వేళ్లతో గంగాజలం లేదా శుద్ధ జలాన్ని గుమ్మంపై చల్లుకోండి ఈ పరిహారం చేయడం ద్వారా రాత్రిపూట ఇంటి వెలుపలకొచ్చిన ప్రతికూల కలుషిత శక్తి బయటకు వెళ్లిపోతుంది రోజూ పూజలో దీపాలను వెలిగిస్తూ గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ ఇల్లు మొత్తం తిప్పండి ఇలా చేయడం వల్ల దైవానుగ్రహం లభించడమే కాకుండా ఇంట్లో స్వచ్ఛమైన శక్తి ప్రసరిస్తుంది ఉదయం నిద్రలేవగానే అరచేతులను చూసుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుంది అయితే మన పై పైభాగాన లక్ష్మీదేవి మధ్యభాగంలో సరస్వతీదేవి చివరి భాగంలో గౌరీదేవి కొలువై ఉంటారు కాబట్టి రెండు చేతులు కళ్లకు అద్దుకొని నిద్రలేవాలి ఏ పని చేసినా చేతి చివరి భాగం ప్రధాన పాత్ర వహిస్తాయి చేతి వేళ్ళతో ఎంత పనిచేస్తే అంత లక్ష్మీదేవి ఎంత కష్టపడితే అంత ఫలితం అంత డబ్బు నీ సొంతమవుతుంది అందుకే చేతులు చివరి భాగం లక్ష్మీ సమానం సరస్వతీ కటాక్షం సిద్ధించాలన్నా చదువుపై శ్రద్ధ పెరగాలన్నా చేతుల మధ్యలో పుస్తకాన్ని పెట్టుకుని చదవాలి ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవకపోతే శుక్రవారం నాడు మాతాలక్ష్మి ఆలయంలో తామర పువ్వులను సమర్పించండి శుక్రవారం ఉదయం స్నానం చేసి ఇంట్లో గంగాజలం చల్లాలి అదే సమయంలో ప్రతి శుక్రవారం సాయంత్రం ఇంటి బయట దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల అదృష్టం మరియు మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే తల్లి లక్ష్మి ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది చదువుకునే పిల్లలు సూర్యోదయం వేళకు లేచి ఉదయించే సూర్యుణ్ణి చూస్తూ నమస్కారం చేసుకుని ఓం సవిత్రే నమః అని పదకొండు సార్లు స్మరణ చేస్తే పిల్లలు చదువులో విజయం సాధిస్తారు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి పరిశుభ్రంగా ఉండే ఇళ్లలో మాత్రమే నివసిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం కూడా లక్ష్మీదేవి ప్రవేశ ద్వారం ఉదయాన్నే నిద్రలేచి భగవంతుణ్ణి స్మరించుకుని ఇంటి ప్రధాన ద్వారం నీటితో శుభ్రం చేసుకోవాలి అలాగే ప్రవేశ ద్వారం వద్ద ముగ్గు వేయాలి అలాగే సాయంత్రం ఇంటి బయట దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి భక్తులపై తన అనుగ్రహాన్ని చూపిస్తుంది